మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో ఇంటికన్నె రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ కంకర కొట్టుకుపోవడంతో పంటలు ధ్వంసమయ్యాయి. రైల్వే అధికారులు, సిబ్బంది 8 జేసీబీల సహాయంతో ముమ్మరంగా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇక రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నష్టపోయిన తమకు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నలభై సంవత్సరాలు కూడా ఇన్ని వర్షం ఎత్తింది. ఇప్పుడు కేసాగరం వర్షంగా కేసాగరం చెరువు నీళ్లు కానీ దారి చెరువు నీళ్లు కానీ కొరకొండ పిల్లల చెరువుల నీళ్లు కానీ ఇటుకల చెరువు నీళ్లు కానీ ఎప్పటికైనా వచ్చేది. ఆ మూడినప్పుడు పెద్ద మూడినప్పుడు నీళ్ళు వెళ్ళిపోయేది. ఊహించే విధంగా ఈ ఒక్క నైట్కే ఇంత భారీ వర్షం ఉండడం వల్ల ఆ నీళ్ళంతా జామ అయినాయి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఆ మురుగట్టడం వల్ల దాని వల్ల జామ అయింది అనుకుంటున్నాం సారు. ఆ ఒక్క రాత్రికే నీళ్ళని జామ అయ్యి ప్రాజెక్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ చుక్క ఇసుక లేకుండా కంక లేకుండా మొత్తం జలమాటమయ్యి ఈ పంటలు కూడా మొత్తం మా పొలాన్ని మునిగిపోయిన సారు. దానికి మన రైల్వే శాఖ నుంచి కూడా నష్టపరిహారం ఇంకొంత మాకు చెల్లాలని మన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సారు.